TTD Chairman ga Raghavendrudu Atyanta Pratishtatmakanga Bhavistunna Tirumala Tirupati Devasthanam Palakamandali Board Chairman Padaviki Niyamakam Khararainda Ippatike Race lo unna varilo Sini Darshakudu Raghavendra Rao Perunu Chandrababu Kharar Chesara Twaralone Iyana Niyamakam Adhikarikanga Velavadanunda Ante Amaravathi Vargalu Avunane Antunnayi Ante Kadu Tajaga Raghavendra Rao Sankranti Panduga Sambaralanu Saitham Pakkaku Petti Neruga, Amaravathi Prantaniki Vachi, CM Chandrababu Nivasamlo, Dadapu, Gantannaraku Paiga, Bheti Kavadam, TTD Board Chairman Padavi Kararaindane Vartalaku Balam Chekurustondi. Vishayamloki Velite, TTD Palaka Mandali, Gata 9 Nelaluga, Khaligane Undi. Dinto, E Boardunu, Sadhyamainanta Twaraga, Tirigi Erpatu Cheyalani, Chandrababu Nirnayincharu. Aite, Chairman Padavi Kosam, Aneka Mandi Munduku Vacharu. Diniki Kendramloni, BJP Prabhutvam Nunchi Kuda, Konni Perlu Velavaddayi. అయితే ఈ బోర్డు నియామకం పూర్తిగా చంద్రబాబు చేతిలో ఉండడంతో ఆయన దీనిని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ఇప్పటివరకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఎవరు నొచ్చుకున్నా ఎవరు బాధపడ్డా జాగ్రత్తగా నియామకాలు చేపట్టాలని కూడా ఆయన నిర్ణయించుకున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే గుంటూరు టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ల పేర్లను సైతం చంద్రబాబు పక్కకు పెట్టారు. ఇదే క్రమంలో కడప జిల్లా రాజకీయాల్లో కొంత వెసులుబాటు కోసం పుట్టా సుధాకర్ యాదవ్ను చంద్రబాబు తెరమీదకు తెచ్చారు. ఆయన పేరును టీటీడీ బోర్డుకు సిఫార్సు చేశారు. అయితే ఈయన క్రిస్టియన్లకు ఆర్థిక సాయం చేశారని, ఆ మతం వారు నిర్వహించే కార్యక్రమాలకు సైతం వెళ్లారని గతంలో ఆరోపణలు జోరందుకున్నాయి. దీంతో మళ్లీ బోర్డు ప్రస్తావన తెరమరుగైంది. ఇక ఇప్పుడు మరో వారం రోజుల్లో బోర్డు నియామకం జరిగి తీరాలని చంద్రబాబు నిర్ణయించారు. మరో 6 నెలలు ఆగితే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరిని నియమించినా రాజకీయంగా ప్రభావం పడుతుందని గుర్తించిన చంద్రబాబు ఇప్పటికిప్పుడు దీనిపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మరోసారి పుట్ట సుధాకర్ పేరునే తాను ప్రతిపాదించాలని భావించారు. అయితే ఈ దఫా కూడా ఆయనపై క్రిస్టియన్ మరకలు చెరగకపోవడం, బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవడంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. ఇక ఎవరికి ఈ పదవిని ఇవ్వాలనే విషయంలో ఆయన తన వియంకుడు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యతో చర్చించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎప్పటి నుంచో పార్టీకి తమ కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఉంటున్న రాఘవేంద్రరావుకు ఇవ్వడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చునని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఈ నియామకం జరగడం ద్వారా రెండు ప్రధాన విషయాల్లో చంద్రబాబు మార్కులు కొట్టేయాలని చూస్తున్నట్లు భావిస్తున్నారు పరిశీలకులు. ఒకటి, రాజకీయాలకు అతీతంగా ఉన్న రాఘవేంద్రరావు నియామకం జరిగితే ఇది ఎలాంటి వివాదానికి దారితీయదు. ఇక రాఘవేంద్రరావు ఎలాగూ హిందువే కావడం వల్ల ఆర్ఎస్ఎస్ కూడా సంతృప్తి చెందుతుంది. అదేవిధంగా ఎప్పటి నుంచో తెలుగు సినీ ఇండస్ట్రీని ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలకు కూడా ఈ నియామకం చెక్ పెడుతుందని చంద్రబాబు బాలయ్యలో భావించినట్లు సమాచారం.